టోటల్ ఫస్ట్ పార్ట్ కంటే డబుల్ ఉంది. భయపెట్టే సీన్లు ఏమైనా ఉన్నాయా? భారీగా ఉన్నాయి, ఫస్ట్ నుంచి అదే ఉన్నాయి. హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయా? ఫుల్గా వన్ కన్నా టూ బాగుంది. ఈ సినిమా రిలీజ్ అన్నింటికంటే ఇదే బాగుంది చెప్పాలండి. విఎఫ్ఎక్స్ అంటే ఆమె ఒక డ్రీమ్ లో పోతుంది అనమాట. ఆ విఎఫ్ఎక్స్ అనేది చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది అనమాట. బాగుంది. కామెడీ ఏమైనా ఉందా? కామెడీ లేదు కానీ హర్రర్ ఉందా? భయపడ్డారన్నా? బీజిఎం పెట్టింది వన్ కన్నా టూ బాగుంది. యాక్టర్స్ ఎలా చేశారు? బాగా చేస్తారు. వన్ చూసారా? చూసాను. వన్ కన్నా టూ బాగుంది. టూ బాగుంది, రెండు బాగున్నాయి. బాగుంది అండి, బాగుంది. ఫస్ట్ పార్ట్ గ్రాఫిక్స్ అంత బాగున్నాయి. హర్రర్ కూడా బాగుంది. బీజిఎం టోటల్ ఫస్ట్ పార్ట్ కంటే డబుల్ ఉంది. భయపెట్టే సీన్లు ఏమైనా ఉన్నాయా? భారీగా ఉన్నాయి, ఫస్ట్ నుంచి అదే ఉన్నాయి. కంటిన్యూ కాదు కాదు, అదే స్టోరీనే కంటిన్యూషన్. యూట్యూబ్లో చూసాను, ఎన్నిసార్లు చూసాను మూవీ వన్? నేను థియేటర్లోనే చూసాను. అంత మించి ఉందా? దానికి మించి ఉంది. అందరూ బాగానే చేశారు, అంతే. అందరినీ బాగుంది, సినిమా కూడా సూపర్ ఉంది. హీరోయిన్ కూడా బాగుంది, అంతే. బాగున్నాయి, బాగుంది. హర్రర్ ఫస్ట్ పాయింట్ కి ఇది కంటిన్యూ ప్లస్ ప్రీవియస్ ఏం జరిగింది దాని తర్వాత ఏం జరిగింది. బాగుంది మూవీ. హీరో బాగుంది, అంతా బాగా చేశారు. హీరోయిన్ బాగా చేశారు. ఫుల్గా పార్ట్ వన్ కన్నా మించి ఉన్నాయా? పార్ట్ వన్ కి ఇది ఒక అదే ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరుగుతుంది. బీజిఎం బాగుంది, టెక్నికల్ వర్క్ ఎఫెక్ట్ చాలా బాగుంది. చిన్నపిల్లలు చూసి ఏమైనా భయపడతారా? అట్లేం లేదు, అంత ఏం లేదు. బట్ హర్రర్ గా ఉంది, ఎంటర్టైన్ అయినారు ఫుల్గా. చెప్పండి, డిమాండ్ సినిమా క్లైమాక్స్ బాగుంది, బీజిఎం బాగుంది. చూశాను, ఇంట్రెస్టింగ్ గా ఉంది పార్ట్. హీరోయిన్ కూడా బాగుంది, సినిమా అంతా హీరోయిన్ వల్లే స్టార్ట్ అవుతుంది అనమాట. బీజిఎం బాగుంది, క్లైమాక్స్ మాత్రం లాగ్ అంటే ఏం లేదండి, బాగుంది. బీజిఎం అంటే మన క్లైమాక్స్ లో బీజిఎం ఒకటి వస్తుంది, అది బాగుంది. మళ్ళీ సినిమా స్టార్టింగ్ ఒక సాంగ్ వస్తుంది లవ్ ఎండ్ గా, అది కూడా బీజిఎం బాగుంది. విఎఫ్ఎక్స్ అంటే ఆమె ఒక డ్రీమ్ లో పోతుంది అనమాట. ఆ విఎఫ్ఎక్స్ అనేది చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది అనమాట. అవుట్ ఆఫ్ ఫైవ్ నేను ఫోర్ ఇస్తానండి. మనం చూసినాము పర్లేదు, బాగుంది. హీరో యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ బాగానే ఉంది. మీ సినిమా రిలీజ్ అన్నింటికంటే ఇదే బాగుంది చెప్పాలండి. వాటి లేదు, బాగుంది. 3.5. అంటే భయపడమంటే అలవాటు అయిపోయింది. మ్యూజిక్ అంతా బాగుంటుంది.